ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తాడిపత్రిలో ఉదయం నిర్వహించే సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలుంటాయి. రేపు వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో కూటమి కూసాలు కదిలించేశారు సీఎం జగన్. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పదంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈ నెల 28 నుంచి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28 నుంచి మే 1 వరకు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. రేపు వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలు జనసంద్రాలను తలపించాయి. ఒకదానిని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతిపెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2188 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్ర పొడవున స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు సీఎం జగన్ కు బ్రహ్మరథం పట్టారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 బహిరంగ సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం తరలివచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్ బస్సు యాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు, జనసేన, బీజేపీలతో జత కట్టినా ప్రజల స్పందన కరువు అయింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి కలిసి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన సీఎం జగన్ బస్సు యాత్రతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కథనోత్సాహంతో దూసుకెళ్తూ ఉంటే కూటమి శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లా చెదరవుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ రూపంలో 87% కుటుంబాల ఖాతాల్లో నేరుగా 2.7 లక్షల కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో 1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఈ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతి పథాన నిలిపారు. ఇదే అంశాన్ని సిద్ధం సభల్లో బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు వివరించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో జట్టు కట్టి 650కి పైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను వంచాన్ని, నాటి అరాచకాలను ప్రజలకు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తాజాగా విడుదల చేయనున్న మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లనున్నారు.